ప్రారంభించడం అంటే నిజంగా ఇట్ గివ్స్ మీ గ్రేట్ జాయ్ చాలా ఆనందాన్ని నిజంగా కూడా ఈ పథకం ద్వారా కలుగుతుంది ఎందుకంటే ఇంతకు ముందు నాన్నగారి హయాంలో మొట్టమొదటిగా 2004 లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతవరకు ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చేయని విధంగా ఆలోచన చేశాడు పేదరికం అన్నది పోవాలి అంటే ఖచ్చితంగా కుటుంబం నుంచి పెద్ద చదువులు చదవగలిగితేనే ఆ చదువుల కోసం ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలు కాకుండా తమ పిల్లల్ని చదివించగలిగితేనే ఆ పిల్లలు పెద్ద చదువులు చదివి ఇంజనీర్లు అయ్యి డాక్టర్లు అయ్యి కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివితేనే పేదవాడి తలరాతలు మారుతాయని అప్పుడే మన బ్రతుకులు కూడా మారుతాయని గతంలో ఎవ్వరూ కూడా చేయని విధంగా ఆలోచన చేసి అప్పట్లో నాన్నగారు పిల్లల్ని చదివించేదానికోసం పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అన్నది తీసుకురావడం జరిగింది రాష్ట్రంలో నాన్నగారు ఉన్నప్పుడు ప్రతి ఎస్సీ గాని ఎస్టీ గాని బీసీ గాని మైనారిటీ గాని లేకపోతే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలైనా కూడా వీళ్ళందరికీ కూడా ఒక భరోసా ఉండేది తమ బతుకులు మారుతాయి తమ తలరాతలు మారుతాయి ముఖ్యమంత్రి స్థానంలో మనసున్న మహారాజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఉండేది అయితే నాన్నగారు చనిపోయిన తర్వాత 2009లో నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ పథకాన్ని పూర్తిగా నీరు గారుస్తూ పోయారు చివరికి ఏ స్థాయిలోకి ఈ పథకాన్ని నీరు గారుస్తూ పోయారు అని అంటే చాలీ చాలని ఫీజులు ఇవ్వడం ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా చాలీ చాలని ఫీజులు ఇవ్వడం ఫీజులు ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేయకుండా ఫీజులు ఎలా కత్తిరించాలి అని చెప్పి ఎలా పిల్లలను సంఖ్యను కత్తిరించాలి అని చెప్పి ఆలోచనలు చేయడం ఇలా రకరకాల షరతులు పెట్టి రకరకాల పద్ధతులు పెట్టి చాలీ చాలని ఫీజులను ఇస్తూ ఏకంగా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఏ స్థాయిలోకి నీరు గార్చారు అని అంటే నాకు బాగా గుర్తుంది నేను పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు థింక్ ఇఫ్ మై మెమరీ ఈస్ రైట్ ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అనుకుంటా అక్కడ గోపాల్ అనే గోపాల్ అన్న అని ఒక ఆయన పాదయాత్ర పోయేటప్పుడు తన ఇంటి ముందర ఒక తన పిల్లలకు తన కొడుకు సంబంధించిన ఫోటో పెట్టి ఫ్లెక్సీ కట్టున్నారు దానికి దండ వేసి పాపం ఉండేది నేను నా దగ్గరికి వచ్చాడు నేను అడిగిన అన్న ఇది ఈ ఫ్లెక్సీ ఇలా కట్టున్నారు ఏమైందన్నా అని అంటే తను బాధపడుతూ చెప్పిన విషయం బహుశా ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేనేమో నా కొడుకు బాగా చదివాడు నా కొడుకు మంచి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చిన తర్వాత నా కొడుకును పెద్ద చదువుల కోసం ఇంజనీరింగ్ చదువుతాను అని అన్నాడు ఇంజనీరింగ్ చదివితే మా బతుకులు కూడా మారుతాయి కదా బాగా చదువుతూ ఉన్నాడు చదివే ఈ పిల్లాడిని ఇంకా గొప్పగా చదివిస్తే ఇంకా పైకొస్తాడు పిల్లాడు అని చెప్పి కాలేజీలో చేర్పించాను కానీ అక్కడ చూస్తే ఫీజులు చూస్తే చాలీ చాలని ఫీజులు ఇచ్చే పరిస్థితి 30,000 35,000 ఫీజులు ఇచ్చేవాళ్ళు ఆ కాలేజీల్లో ఫీజులు చూస్తే దాదాపుగా బోర్డింగ్ అండ్ మెస్ ఛార్జీలతో కలుపుకుంటే ఆల్మోస్ట్గా 100,000 రూపాయల పైచులకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి అప్పుడే చేర్పించేటప్పుడే పిల్లాడు నన్ను అడిగాడు నాన్న బ్యాలెన్స్ ఫీజులు ఏం చేస్తారు అని చెప్పి నేనేమో ఏదో ఒకటి చేస్తాలే నాన్న నువ్వైతే చదువు అని చెప్పి పిల్లాడికి చెప్పొచ్చాను అప్పు చేసి ఆ సంవత్సరానికి సంబంధించిన ఫీజులు నేను ఎలాగో అలాగో పంపించి కట్టించాను ఆ తర్వాత మళ్ళీ ఆ పిల్లాడు సెలవులకి ఇంటికి వచ్చాడు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ 2వ సంవత్సరం మళ్ళీ ఇదే కథే మళ్ళీ 2వ సంవత్సరం చాలీ చాలని ఫీజులు మాత్రమే ప్రభుత్వం ఇస్తూ ఉంది మిగిలిన ఫీజుల పరిస్థితి ఏమిటి నాన్న అని చెప్పి మళ్ళీ అదే పిల్లాడు అడిగాడు
ఏదో ఒకటి చేస్తాలే నాన్న నువ్వు అయితే వెళ్ళి బాగా చదువు అని చెప్పి నేను చెప్పాను అని చెప్పి ఆ తర్వాత ఆ పిల్లాడు కాలేజీకి వెళ్ళి తన చదువుల కోసం తన తండ్రి అప్పుల పాలు అవ్వడం చూడలేక కొవ్వొత్తిలా తను తన తండ్రి తన కుటుంబం కరిగిపోవడం తట్టుకోలేక ఆ పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ ఆత్మహత్య చేసుకున్న ఆ పిల్లాడు ఫోటోను ఆ తండ్రి ఇంటి ముందర ఆ ఫ్లెక్సీలో కట్టి ఎంత బాధపడుతూ ఏడుస్తూ నాకు ఈ విషయాలు చెప్పాడు అనంటే నిజంగా పేదవాడన్నవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి ఎందుకు వస్తుంది అనంటే రెండే రెండు కారణాలు ఒకటి చదువు రెండోది అనుకోకుండా పేదవాడికి ఏదైనా అనారోగ్యం ఏదైనా వస్తే ఈ రెండు కారణాల వల్ల పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి ఆ రోజు నిజంగా నా మనసును చాలా కలత చెందింది ఈ రోజైతే ఆ రోజు నేను అనుకున్న నా కార్యక్రమాన్ని ఈరోజు దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో ఈరోజు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడమే కాకుండా ఒక అడుగు ముందుకు వేసి వసతి దీవెన అనే పేరుతో కనీసం పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులకు భారం కూడా తల్లిదండ్రుల మీద కూడా పడకుండా ఈరోజు వసతి దీవెన విద్యా దీవెన అని చెప్పి రెండు పథకాలు తీసుకురావడం వసతి దీవెన అన్నది ఆల్రెడీ మొన్న జనవరిలోనే స్టార్ట్ చేయడం విద్యా దీవెన అన్న పథకం ఈరోజు స్టార్ట్ చేయడమే కాకుండా గొప్పగా దీని కార్యక్రమాన్ని అడుగులు ముందుకు వేయించడం నిజంగా దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేయగలగడం చాలా సంతోషాన్ని ఇస్తామని చెప్తాను.